ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు రోజ్ టాజల్ ఎలా చేసుకోవాలనేది చూపిస్తున్నాను. చూడండి, ఇలా రోజ్ టాజల్ని చేసుకుంటే మనం బ్లౌజెస్ కానీ డ్రెస్సెస్ కానీ బ్యాక్ సైడ్ డోరీ కట్టుకోవడానికి చాలా బాగుంటుంది. ఈ డిజైన్ ఈ రోజ్ని ఎలా చేయాలనేది నేను ఈరోజు వీడియోలో మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి లేట్ ఎందుకు, ఎలా చేయాలో చూసేయండి. దీనికోసం మనం 4½, 4½లో ఒక క్లాత్, అలాగే 3½, 3½లో ఒక క్లాత్ తీసుకోవాలి. దీనికన్నా కొంచెం చిన్నది తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఎలా మనం చేయాలనేది చూపిస్తాను. ఫస్ట్ మనం దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న దానికి చూడండి, ఇలా పెట్టేసేయాలి. ఇలా ఒకసారి ఫోల్డ్ చేయాలి. నెక్స్ట్ ఇది తీసుకొని ఇలా ఫోల్డ్ చేయాలి. చాలా సింపుల్. మళ్ళీ ఇంకోసారి చూపిస్తున్నాను మీకు. నేను ఇలా ఫోల్డ్ చేసుకుంటాం కదా, ఇలా ఇది పెట్టేసుకొని ఇటువైపు ఒకసారి ఇటువైపు ఒకసారి ఫోల్డ్ చేసేసి మనం ఇక్కడ దగ్గరకు పెట్టుకొని దీన్ని ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలా కుట్టినాను. ఇప్పుడు ఎక్స్ట్రాస్ మనం కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది తీసుకొని నెక్స్ట్ చిన్నది ఉంది కదా, అది తీసుకొని దాన్ని ఇలా ఫోల్డ్ చేసి, ఇప్పుడు ఇది ఇలా ఉంది కదా, దీన్ని ఇలా రివర్స్ పెట్టాలి. ఒక 1/2 ఇంచ్ పైకి పెట్టేసి బయటికి పెట్టాలి. చూడండి, ఇట్లా 1/2 ఇంచ్ బయటికి పెట్టాలి. ఇది రివర్స్లో పెట్టినాం మనం. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఇక్కడికి ఇలా పెట్టుకొని ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడికి, నెక్స్ట్ ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక స్టిచ్ చేసేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్నాక మనం దీన్ని ఇలా థ్రెడ్ తీసుకుని నీడిల్కి థ్రెడ్ ఎక్కించుకుని ఇలా దగ్గరికి స్టిచ్ చేసుకోవాలి. ఇలా వేసుకున్నాక ఒక్కసారి ఒక 2-3 రౌండ్స్ ఇలా తిప్పాలి. ఇప్పుడు దీన్ని ఇలా పైకి అనేసా. మనము రోజ్ టాజల్ని తయారు చేసుకోవాలి. చూసారు కదా, చాలా సింపుల్గా మనం ఇలా తయారు చేసుకోవచ్చు. మీకు కనుక ఈ వీడియో యూస్ఫుల్గా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.